నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. మీలో ఒకడు అంటే మనలో ఒకడిగా వస్తున్న డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ కుప్పిలి శ్రీనివాస్ గారు ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడి మిగతా విషయాలన్నీ ఆయన మాటలను తెలుసుకున్నాం. ముందుగా టీఎక్స్ టీవీ ఛానల్ వారికి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి మేడం, ఫస్ట్ డెబ్యూ మూవీతోనే ఇన్ని స్టార్ట్ చేశారు, అసలు ఎలా హ్యాండిల్ చేశారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా యాక్టర్గా? ఎస్, మీరు ఎట్లా అన్నారంటే హీరో కమ్ డైరెక్టర్ కమ్ ఇన్ని కమ్ములు ఎట్లా వచ్చాయండి, ఇన్ని కమ్ములు ఎట్లా వచ్చాయంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో డైరెక్టర్లు చాలా తక్కువ ఉన్నారండి. యాక్చువల్గా చెప్పాలంటే చాలా తక్కువ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి, ఇంక పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర మనం వెళ్ళాలంటే ఇంకా వాళ్ళని తట్టుకోలేము. అందుకని ఏం చేయాలి అనే ఆలోచనలో ఈ రకంగా నేనే కథ రాసుకుంటూ, నేనే స్క్రీన్ ప్లే చేసుకుంటూ, నేనే హీరోగా నటించి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నేనే చేసుకోవడం జరిగింది అన్నట్టు. అండ్ డెబ్యూ మూవీ ఇది మీకు? అవునవును. అసలు ఈ దీని గురించి అవగాహన ఏమీ లేదు, ఉండిందా మీకు ముందు? అవగాహన అంటే ఒక 4 మూవీల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. చేశారు. ఈ క్యారెక్టర్లు ఎందుకు చేశానంటే రానున్న రోజుల్లో నేను ఒక మూవీ చేయాలి, ప్రొడ్యూసింగ్గా నేనే చేయాలి, హీరోగా నేనే చేయాలి అంటే చేయాలి అనుకున్నప్పుడు కొంత మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. ఆ చేసే టైంలో ఎలా కెమెరా ముందు యాక్ట్ చేయాలి, ఈ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆ చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం జరిగింది అన్నమాట. అది నేర్చుకోవడం జరిగింది. ఓకే, అసలు యాక్టర్గానే ఎందుకు అనుకున్నారు? ఓకే, డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూసర్గా చేశారు, ఓకే పక్కన పెడితే స్క్రీన్ మీద కనిపించాలి అని ఎప్పుడు అనిపించింది, అసలు ఎందుకు అనిపించింది? ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది. మనం చిన్న ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటేనే అయ్యబ్బా ఎంత బాగున్నాను, చాలా చక్కగా ఉన్నాను కదా, చిరంజీవిలా ఉన్నానా, బాలకృష్ణలా ఉన్నానా అంటే మనం ఆనందపడతాం చిన్న ఫోటో చూస్తేనే. అలాగే మిగతా ఏ జంతువులు కూడా తను ఫోటో తీసుకోలేవు, ఆనందించలేవు, తన ముఖం తను చూసుకోలేవు. ఒక్క తన ఫోటో తను చూసుకునే ఏకైక వ్యక్తి మనిషి మాత్రమే. అలాగే నేను కూడా ఈ నేపథ్యంలో మనమంటూ ఎందుకు ఒక ఆర్టిస్ట్గా ఉండకూడదు, ఒక హీరోగా ఎందుకు రాకూడదు, మనవంతు కూడా మనం ప్రయత్నిద్దాం, మనం కూడా చేద్దాం, ఏదో కథ రూపంలో వచ్చి ఒక స్క్రీన్ మీద కనిపిస్తే ఎట్లా ఉంటుంది అనే మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. ఓకే. అండ్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అవును, ఈ తట్టుకొని నిలబడడం చాలా కష్టం. ఎస్, కరెక్ట్. అసలు మీరు వాళ్ళకి పోటీ ఇవ్వగలుగుతారా? పోటీ ఇవ్వడం అంటూ కాదండి, ఈ రోజుల్లో పోటీ కాదు ఇక్కడ కావాల్సింది. మంచి కంటెంట్ ఉంటే, అంటే మన సబ్జెక్టులో దమ్ము ఉంటే, మన సబ్జెక్టు ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి మనం రీచ్ చేయమనుకోండి, ఇంకా అదే మనల్ని నిలబెడుతుంది. ఇక్కడ ఈ రోజుల్లో ఒకప్పుడు ఉండింది, ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్లు మనం చెప్పుకునేవాళ్ళం, వాళ్ళకి అభిమానంగా ఉండేవాళ్ళం. ఇప్పుడంతా ఈ ట్రెండ్ మారిపోయింది. ఇక్కడ ఎవరు హీరో ఎవరు ఆర్టిస్ట్ అనేది అస్సలు కాదండి ఈ రోజుల్లో. ఈరోజు మనకు కావాల్సింది మంచి సబ్జెక్ట్. మంచి సబ్జెక్టు జనాలు దాన్ని చూస్తున్నారు. సబ్జెక్ట్ బాగుంటే ఎవరినైనా ఆదరిస్తారు మన ప్రేక్షకులు అట్లాంటి వాళ్ళు. అందుకని సబ్జెక్ట్ బాగుంది కాబట్టి అక్కడ ఆ సబ్జెక్టుకి ఆర్టిస్ట్ ఎవరైనా పర్వాలేదు. ఎందుకు ఎంతోమంది, రాజమౌళి గారు ఈగతో చేయలేదా, ఈగ, అలాగే మన రవి గారు పందిని బట్టి చేశారు అంతే కదా. అలాగే నేను కూడా ఎవరైనా కథ మనకి ఇంపార్టెంట్, ఆ కథని నేను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరు చేసినా పర్వాలేదు అనే ఉద్దేశంతో నేను ఆ కథకి యాక్టర్గా చేయడం జరిగింది. అండ్ అసలు మీరు ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కనబడుతున్నాయి మీలో. అంటే ఒకరికి సంబంధించి ఫోటోగ్రాఫర్గా, ఇంకొక అమ్మాయి ఇంకొక సందర్భంలో అమ్మాయిని కాపాడుతున్నట్టుగా, చాలా బాగుంది. అసలు ఏంటి కాన్సెప్ట్ అంతా? అయితే ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని, కొన్ని విషయాలను తీసుకున్నాను నేను. ఇప్పుడు నేరాల ఘోరాలు, మనం పొద్దునే టీవీ ఆన్ చేస్తే ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు, ఇవన్నీ మనం ఎట్లా అరికట్టగలం, ఎలా చేయగలం అంటే మామూలు నోటి ద్వారా అరే ఆపండ్రా, ఇది ఆపండ్రా, అది ఆపండ్రా అంటే ఎవరు ఆపరు, ఎవరు చేయరు. దీన్ని ఒక మీడియా మాత్రమే ముందుకు తీసుకురాగలదు. మీడియా అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ కానీ, లేకపోతే సినిమా ద్వారా కానీ
ముందుకు మనం చెప్పగలం మన పాయింట్, మన సమాజంలో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, కాస్త చెప్పేది మన మీడియా మాత్రమే. ఆ రకంగా నేను 4 పాత్రలు ఇందులో చేయడం జరిగింది. ఓకే, అది ఓకే. ఇందులో చూసుకుంటే ఫోటోగ్రఫీ గురించి ఉంది ఒకటి. అసలు ఒక ఫోటో చూసుకుంటేనే ఇందాక మీరు అన్నట్టు ఎంత బాగున్నాము అని చెప్పి స్క్రీన్ మీద కనిపించాలనే కోరిక అని కనబడుతూ ఉంటుంది. సో ఫోటోగ్రఫీనే అని ఎందుకు మీరు పర్టికులర్గా తీసుకున్నారు? ఫోటోగ్రఫీ అంటే నన్ను కథ చూస్తే, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అనుకోని సందర్భంలో ఈ వ్యక్తి ఎందుకు అలా మారాడు, అసలు ఇతను ఎవరు, ఎందుకు ఫోటోగ్రఫీగా ఉన్నారు, అసలు ఇతనికి తండ్రి సుమన్ గారు ఎట్లా అయ్యారు, సుమన్ గారి పేరు కథలో సూర్యనారాయణ, సూర్యనారాయణ కొడుగ్గా అసలు నివాస్ ఏ రకంగా వాళ్ళు ఉన్నారు, ఇతను ఫోటోగ్రఫీ నేర్చుకోవడం కారణం ఏంటి, ఫోటోగ్రఫీ వెనకతలు ఉన్నటువంటి ఎన్నో ఫోటోలు అందంగా కనిపిస్తాయి కానీ ప్రతి ఫోటో వెనుక ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. ఆ అంతరార్థం ఏంటి అనేది మనం మీలో ఒకడు సినిమా చూస్తే పక్క తెలుస్తుంది. అందులో చాలా విషయాలు, ఫోటో వెనకతలు చాలా విషయాలు దాగి ఉన్నాయి. అది అందులో అన్ని రకాలు మిళితమై ఉన్నాయి. ఒక సంతోషం, ఒక దుఃఖం, రకరకాలుగా ఆ ఫోటో వెనకతలు అన్నీ దాగి ఉన్నాయి. తప్పకుండా మీరు సినిమా చూసిన తర్వాత, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత అసలు ఏంటి ఫోటోగ్రఫీ ఉన్న వెనకతల అంతరార్థం ఏంటి అనేది మీరే చెప్తారు. ఓకే. అండ్ మీకు ఈ స్టోరీ తెలుసుకునే ముందు, మూవీలో స్టోరీ తెలుసుకునే ముందు మీ గురించి చెప్పండి. అసలు మీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? రైట్. ఫ్యామిలీ అంటే మూవీ ఫీల్డ్లో నాకు ఎవరు సంబంధించిన లేరండి. మా కజిన్ బద్రి అని ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్టంట్మెన్. ఈరోజు మనకి ఈరోజు జీప్ జంపులు, లారీ జంపులు, బస్ జంపులు ఇవన్నీ అవుతున్నాయి అంటే ఆయన ఈ ఇండస్ట్రీలో చేస్తాడు. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఫీలో బద్రి అతని పేరు. ఈరోజు మన రామ్ లక్ష్మణుల దగ్గర ఆయన అసిస్టెంట్గా ఉంటున్నాడు, నెంబర్ వన్ ఫైట్ మ్యాన్. ఆయన మా ఇండస్ట్రీ మా బ్రదర్, ఆయన ఉండబట్టి నేను ఇండస్ట్రీకి వచ్చాను. తర్వాత ఈ మూవీ నేను మా వైఫ్ కథ రాసుకోవడం జరిగింది. ఈ కథ చాలా రోజులు, దాదాపు 4 రోజుల వరకు ఈ కథను మేము తయారు చేసాము. తయారు చేసిన తర్వాత మా అబ్బాయిని అనుకున్నాం మేము ఈ కథకి హీరోగా. మా అబ్బాయి కూడా చాలా బాగుంటాడు, మహేష్ బాబులాగా హైట్, పర్సనాలిటీ చాలా అందంగా ఉంటాడు. అరే బాబు ఈ కథ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే, వద్దు డాడీ నాకు ఈ ఫీల్డ్ అవసరం లేదు అంటే, అప్పుడు మా మిస్సెస్ చెప్పింది సరే వాడు చేయనట్టున్నాడు కదా, ఎన్నాళ్ళ నుంచో నీ కోరిక నువ్వే చేయి, ఏమవుతుందని చూద్దాం అని చెప్తే కరెక్ట్గా ఆ కథ ఇప్పుడు ఏదైతే అనుకున్నామో మీలో ఒకటి కథ. ఆ కథకు అప్పుడు అనిపించింది ఓకే నాలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలామంది చెప్పారు, సుమన్ గారు, సమీర్ గారు, కృష్ణ భగవన్ వీళ్ళందరూ చెప్పారు, అరే బాబు నువ్వు చేయకపోతే ఇది ఫెయిల్ అయిపోయేది, దీనికి నువ్వే కరెక్టు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు సరే చేద్దాం, ముందుకెళ్దాం, ముందే ఆర్టిస్టులు నేను డిసైడ్ చేసుకున్నాను ఈ కథకి ఎవరైతే బాగుంటుంది అంటే ముందే స్క్రీన్ స్టోరీ రాసుకుంటూనే రైట్ ముందు క్యారెక్టర్ని అనుకున్నాను, ముందు వాళ్ళని అనుకున్నాను, వాళ్ళని అనుకుని నేను రాసుకోవడం జరిగింది. ఇది ఎవరు కూడా ముందు కథ రాసుకుంటారు తర్వాత ఆర్టిస్టులు సెలెక్ట్ చేస్తారు. నేనేంటంటే నా హృదయానికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో, నన్ను ఎవరైతే చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూడడం, వాళ్ళ యొక్క హావభావాలు మనకు ఎవరైతే గుర్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను కథను రాయడం జరిగింది. వాళ్ళనే తీసుకున్నాను, వాళ్ళని బాగా సపోర్ట్ చేశారు. సుమన్ గారు ఇక్కడ నివాస్ అంటే హీరో ఫాదర్గా ఉన్నారు, అలాగే సమీర్, కృష్ణ భగవాన్, బస్టాప్ కోటేశ్వరరావు, అలాగే అశోక్ కుమారు, గబ్బర్ సింగ్ బ్యాచ్ చాలా అద్భుతంగా చేశారు. మంచి అవుట్పుట్ వచ్చింది. ఈ నెల 22వ తేదీన మీలో ఒకడు వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతూ ఉంది, చూడాలి. ఓకే, డెఫినెట్గా చూస్తాము, ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. అండ్ మీ అబ్బాయి గురించి చెప్పారు, అసలు ఏంటి, ఏం చేస్తున్నారు మీ అబ్బాయి? మా అబ్బాయి ఇంటీరియర్, నేను ఇంటీరియర్ని, ఇంటీరియర్ కమ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే వాడు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు, అది చేద్దాం ఇది చేద్దాం. నా ఆలోచన ఒకటే, ఎవరైనా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఇండిపెండెంట్గా బ్రతకాలి. ఇండిపెండెంట్గా బ్రతుకుతూ మనం ఒక 10 మందికి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి వాడు కూడా ఇంటీరియర్ ఫీల్డ్లోనే కొనసాగుతూ ఉన్నాడు. ఈ రకంగా అన్న మాకు మూవీ ఫీల్డ్ అవసరం లేదు, నువ్వు చేయడాడి మాకు వద్దంటే. మా అమ్మాయి ఈ మూవీలో చేసింది. మా అమ్మాయి ఎన్టీవీ రిపోర్టర్గా చేసింది అనమాట, ఎన్టీవీ రిపోర్టర్గా. సుమన్ గారికి కూర్చొని లేస్తూ ఉంటుంది, చాలా మంచి క్యారెక్టర్ చేసింది. ఫ్యామిలీ అంతా మీకు చాలా సపోర్ట్ చేశారు? నెంబర్ వన్ సపోర్ట్. ఈరోజు ఫ్యామిలీ సపోర్టు
ఉండబట్టే నేను ఒక హీరోగా ప్రజల ముందు, హీరో అని కాదు కానీ ఒక ఆర్టిస్ట్గా ప్రజల ముందుకు వస్తూ ఉన్నాను. అది శ్రీనివాస్ గారు, ఇందులో సుమన్ గారు ఉన్నారు, అసలు స్టోరీ చెప్పినప్పుడు కానీ లేకపోతే అసలు తను రిసీవ్ చేసుకున్న ఆ మూమెంట్స్ కానీ మీకు గుర్తున్నాయా? అసలు ఎలా జరిగింది అదంతా? రైట్, నేను కథ రాసుకున్నప్పుడే సుమన్ గారిని దృష్టిలో పెట్టుకుని రాశాను. చెప్పాను కదా, ముందు ఆర్టిస్ట్ని ఊహించుకొని నేను కథ రాశానని. ఆ రకంగా కథ రాసుకున్న తర్వాత సుమన్ గారి దగ్గరికి వెళ్ళాను. సుమన్ గారు అంతా కథ విన్నారు. కథ విన్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది, ఈ కథ తప్పకుండా నేను చేస్తాను శ్రీను అని చెప్పారనమాట. సార్, చేయడం కాదు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశాను. మీరు లేకపోతే అసలు ఈ సినిమా కూడా లేదు, సినిమా లేదు సార్, మీరే చేయాలంటే అయ్యో అవునా అన్నారు. అవును సార్ అన్నాను. అంటే నన్ను ఊహించుకుంటూ నువ్వు కథ రాయడం అంటే ఇందులో ఏదో అంతరార్థం దాగి ఉంది, కంపల్సరీ పెద్ద సక్సెస్ అవ్వబోతుందేమో, మరి తప్పకుండా నేను చేస్తానంటే సార్ ఈ డేట్స్ నాకు కావాలని చెప్పాను. అయ్యో ఈ డేట్స్లో పెద్ద సినిమాలు ఉన్నాయి అన్నారు. సార్ అదంతా నాకు తెలీదు, మీరు పెద్ద సినిమాలు చేస్తారు కరెక్టే, కానీ మా లాంటి వాళ్ళు కూడా ఆదరించాలంటే తప్పకుండా నీకు ఎప్పుడు డేట్స్ కావాలంటే అప్పుడు డేట్స్ ఇస్తానని సుమన్ గారు ఈ మూవీలో చేయడం జరిగింది. చాలా మహోన్నతమైన వ్యక్తి సుమన్ గారు, అందుకే వాళ్ళు లెజెండరీస్ అయ్యారు. కానీ ఆయనకి ఎటువంటి ఫీలింగ్ ఉండదండి, ఇప్పుడు దాదాపుగా 100 సినిమాలు హీరోగా చేశారు, తర్వాత ఎన్నో సినిమాలు పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేశారు, అన్నమయ్య లాంటి సినిమాలు ఎన్నో. ఈ రోజులు కూడా మనకి అన్నమయ్య అంటే మనం సుమన్ గారిని దండం పెట్టుకుంటూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా. అలాంటి వ్యక్తి నా మీలో ఒకడు మూవీలో హీరో ఫాదర్గా చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. సుమన్ గారు మీకు నాన్న క్యారెక్టర్ చేశారు, అవును. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సుమన్ గారు ఇంక మాటల్లో చెప్పలేము, ఇంకా ఆయన ప్రతి విషయం చెప్తూ ఉంటాడు తోటి ఆర్టిస్టులకి. ఈ ఫ్రేమ్లో నువ్వు ఇట్లా ఉండాలి అని చిన్న జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అందరికి కూడా చెప్తారనమాట. ఫ్రేమ్ అంతా అతను చూసుకుంటాడు. ఒక డైరెక్టర్ చేయవలసిన పని ఆయన చెప్తారు, ఈ ఫ్రేమ్ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈ డైలాగ్ ఇట్లా కొంచెం మారిస్తే బాగుంటుంది. చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అండి అతను, నిజంగా చెప్పలేము, మాటల్లో చెప్పలేము. అంటే ప్రతి ఒక్కరికి చెప్తుంటాడు, ఈ ఫ్రేమ్ ఈ లైటింగ్ ఇట్లా సెట్ చేయండి, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈ డైలాగ్ ఇట్లా చెప్పండి బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి చెప్తారు. చేస్తారు, చేంజెస్ కూడా చేస్తారు. ఈ డైలాగ్ ఎందుకు ఇక్కడ వచ్చింది, ఇలా రాకూడదే, కొంచెం దీన్ని ఏదైనా శ్రీనివాస్ కొంచెం దీన్ని మార్చు అని చెప్తారు. ఇమీడియట్గా అతను చెప్పిన ప్రకారం సార్ ఎట్లా చేస్తే బాగుంటుంది కొంచెం మీరు చెప్పండి అంటే ఆయన ఆన్ ది స్పాట్లో చెప్తారు. ఎందుకంటే లెజెండరీస్ వాళ్ళు, ఎన్నో సినిమాలు చేశారు. ఆ రకంగా సెట్లో కూడా కొన్ని మనం డైలాగ్స్ మార్చడం, ఆయనకు అనుగుణంగా పెట్టడం, చాలా బాగా అద్భుతంగా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో పనిచేయడం చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ కృష్ణ భగవాన్ గారు, అవును, కృష్ణ భగవాన్ గారు దీనిలో కనిపిస్తున్నారు. చాలా రోజులైంది స్క్రీన్లో కనిపించి, అంటే మళ్ళీ ఈ మూవీలోనే ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ రోల్, అంటే తనకు వర్తున్న రోల్ చేస్తున్నారు. అవును. అసలు ఏంటి, తనని అప్రోచ్ అయినప్పుడు రిసీవింగ్ ఎలా ఉండేది, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? కృష్ణ భగవాన్ నెంబర్ వన్ టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అండి, అది ఆల్రెడీ ఇండస్ట్రీ మొత్తం ప్రూవ్ అయిపోయింది, మన ఇండియా మొత్తం తెలుసు. చాలా అద్భుతమైన వ్యక్తి. నేను ఫోన్ చేశాను, సార్ నమస్తే సార్, నేను ఇట్లా శ్రీనివాస్ మాట్లాడుతున్నా, ప్రొడ్యూసర్ కమ్ హీరో మాట్లాడుతున్నా, శ్రీనివాస్ అన్న. నీ పేరు శ్రీనివాస్ కాబట్టి నువ్వు ప్రొడ్యూసర్ అయ్యావు అని అంటే ఆ డైలాగ్ టక్మని మరి అతనికి ఎట్లా మరి తెలిసిపోతే తెలీదు. అంటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే శ్రీనివాసు, ఆ శ్రీనివాసుడు అంటే నువ్వు శ్రీనివాస్ నీ పేరు, అందుకే నువ్వు ప్రొడ్యూసర్ అయ్యావు అని అన్నారు. చెప్పమ్మా ఏంటి విషయాలంటే, సార్ నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఒక కథ రాశాను, రేపే షూటింగ్ ఉండబోతుంది. అయ్యో ఇంత తొందరగా పెట్టావు ఏంటి అన్న. లేదు సార్, మీరే చేయాలి ఈ క్యారెక్టర్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పన్నారు. చెప్పగానే ఇంకా ఎగిరి గంత చేశారనమాట ఆయన, చాలా బాగుంది నేను చేస్తాను డెఫినెట్లీ అన్నారు. ఆ రోజు ఆయన ఎక్కడో వేరే షెడ్యూల్ ఉన్నారు, షెడ్యూల్ ఉంటే ఆ షెడ్యూల్ అయిన తర్వాత మాకు చెప్పారనమాట. శ్రీనివాస్ ఈ రోజు వద్దు రేపు పెట్టుకున్నారు. ఆయనకు అనుగుణంగానే, ఆయన డేట్కి అనుగుణంగానే నెక్స్ట్ డే షూట్ ప్లాన్ చేసాం, రామోజ్ ఫిల్మ్ సిటీలో చేసాం. ఆయన మినిస్టర్ క్యారెక్టర్, అవును, చాలా అద్భుతమైనటువంటి మినిస్టర్. ఇంకా ఆయన పంచులు అవి మామూలుగా ఉండదు, మమ్మల్ని అందరినీ కూడా అంటే సెట్లో ఇంకా ఆయన ఉన్నారంటే ఇంక అందరు నవ్వుతూ ఉంటారు, చాలా బాగా చేశారు. అండ్ ట్రైలర్లో ఒక జోక్ కనబడింది కరోనా గురించి, చాలా బాగుంది. అసలు ఏంటి కాన్సెప్ట్? అవును, అది కాన్సెప్ట్ అంటే ఇంకా నవ్విస్తారు, ఇంకా మీడియా మొత్తం మీడియా ఉంటారు, మినిస్టర్ కాబట్టి మొత్తం మీడియా వస్తారు. అక్కడ మీడియా మీద కూడా చాలా పంచులు వేశారు ఆయన, ఇంకా మీడియా మీద పంచులు ఏంటనేది మీరు చూడాలి. ఆల్రెడీ మాకు ట్రైలర్లోనే సగం కనిపించింది. అవునవును, అద్భుతమైన పంచులు ఆయన వేశారు.
అది మీడియా రేపు పొద్దున తమ్ముళ్ళు కూడా పెడతారు. సినిమా చూసిన తర్వాత కృష్ణ భగవాన్ గారు మీడియా మీద పంచలేశారు అని పెడతారేమో, అంటే సబ్జెక్ట్ అట్లా ఉంది కానీ ఎక్కడ తప్పుగా ఏం లేదు, ఆ సరదాలో అలా ఫ్లోలో వెళ్తాయి అనమాట డైలాగ్స్ చాలా బాగుంటాయి. గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా ఇందులో కనిపిస్తున్నారు, అసలు వాళ్ళ కామెడీ గబ్బర్ సింగ్ లో అంటే చాలా కామెడీ బాగుంది ఆ ఫైట్ తో పాటు. ఇందులో ఎలాంటి కామెడీ ఉండబోతుంది? ఇందులో నెంబర్ వన్ అంటే ఒక సాంగ్ చేశారండి, ఆ సాంగ్లో వాళ్ళంతా డ్యాన్స్ నెంబర్ వన్ చేశారు. గబ్బర్ సింగ్ బ్యాచ్ రమేష్ రామ్సన్ తర్వాత జూనియర్ అతను రాజశేఖర్ ప్రవీణ్ వీళ్ళంతా కూడా నలుగురు చేశారు. చాలా అద్భుతంగా ఒక డ్యాన్స్లో డ్యాన్స్ ఇరగదీశారు వాళ్ళు. వాళ్ళు ఫైట్స్ వాళ్ళు కనిపిస్తారు, ఈ మధ్య కామెడీలో కనిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళని పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా వాళ్ళు వెలుగులోకి వచ్చారు. అంతకుముందు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, ఉన్నా కూడా మహానుభావుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఈరోజు వాళ్ళు మన ప్రపంచానికి పరిచయం అయ్యారు. మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు. నా సినిమాలో మీలో ఒకడు సినిమాలో కూడా మంచి ఒక పాటలో నలుగురు కూడా డ్యాన్స్ అద్భుతంగా చేశారు, మంచి పేరు వచ్చింది నాకు. వాళ్ళు చేయడం వలన నాకు మంచి పేరు వచ్చింది. ఎందుకు పేరు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి గాలి వాళ్ళ మీద పడింది, వాళ్ళ గాలి నా మీద పడింది. ఆ రకంగా నేను కూడా పవన్ కళ్యాణ్ గారి గాలి ఆ రకంగా చుట్టూ తిరిగింది కాబట్టి నేను ఆ రేంజ్లో సక్సెస్ అవుతానని నాకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. చూడాలి మరి ప్రేక్షకులు ఏ రకంగా. ఇంకా చూసుకుంటే సాంగ్స్ విషయానికి వస్తే బాగున్నాయి సాంగ్స్. అనంత్ శ్రీరామ్ గారు కానీ సుద్దల్ అశోక్ తేజ గారు శ్యామ్ గారు చాలా బాగా రాశారు. వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? వీళ్ళందరినీ అప్రోచ్ అవ్వడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య. జయసూర్య చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఒక 30 ఇయర్స్ వరకు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన మంచి లిరిక్ రైటర్ కూడా, లిరిక్ రైటర్గా చేస్తూ మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, నెంబర్ వన్ టాలెంటెడ్. ఆయనకు అడిగాను, సార్ నాకు నెక్స్ట్ లెవెల్ వాళ్ళు కావాలి సింగర్స్ అయితే కానీ లిరిక్ రైటర్స్ అయితే కానీ. ఫస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే మరి నాకు అంత పెద్దగా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో వర్క్ చేయలేదు సార్, కాకపోతే పరిచయాలు ఉన్నాయి. నాకు మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, ఒక సుద్దాల గారు, ఒక కాశర్ల శ్యామ్, ఒక అనంత శ్రీరామ్ ఇట్లాంటి వ్యక్తులు నాకు కావాలి సార్, నేను వాళ్ళతో చేయాలి వర్క్ అన్నాను నేను. అయితే ఇమీడియట్గా అతను తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళి చేపించారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పన్నారు. ఓకే, సబ్జెక్ట్ వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చింది. నచ్చిన తర్వాత తప్పకుండా మేము చేస్తామండి, మీకు న్యాయం చేస్తాం, ఈ పాటలు జనాలకు దూసుకెళ్తాయి. ఆ రోజు నాకు మాట ఇచ్చారు. నిజంగా వాళ్ళు చెప్పినట్టే నాకు ఈ రోజు అవుట్పుట్ బాగా వచ్చింది. అవును, చాలా బాగున్నాయి సాంగ్స్ విషయానికి వస్తే. అవును, ఆ సాంగ్కి ఆ లిరిక్స్ ఆ మ్యూజిక్ ఈ విజువలైజేషన్ డిఓపి పి శ్రీను అతను కూడా అద్భుతంగా విజువలైజేషన్ కూడా నెంబర్ వన్ చాలా బాగా చేశాడు. కెమెరా వర్క్ కూడా నెంబర్ వన్ ఉంది, ప్రతి ఫ్రేమ్ కూడా అందంగా కనిపిస్తుంది. సాంగ్స్ ఎంతైతే ఉంటాయి డిఓపి అంటుంటే అంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. తనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? అతను పొట్టిగా ఉంటాడు, పిట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా, ఆ రకంగా చాలా అద్భుతమైన వర్క్ చేశారండి. అతనికి ఎప్పుడు కూడా ఒక 2 ఫీట్ హైట్ స్టూల్ వేసేవాళ్ళం, పెద్ద కెమెరాలు హారియర్ కెమెరాలు ఉంటాయి కదా, 2 ఫీట్ హైట్ వద్దని మళ్ళీ స్టూల్ పట్టుకునే వాళ్ళు ఉంటారు. దానిపైన అతను ఎక్కి షూట్ చేసేవాడు. మేము అనుకునేవాళ్ళం, అరే బాబు కెమెరా కదిలిపోద్ది ఏమో జాగ్రత్త. అటువంటి వ్యక్తి నెంబర్ వన్ టాలెంటెడ్ పర్సన్, నెంబర్ వన్ వర్క్ చేశాడు. పెద్ద కెమెరా హారియర్ కెమెరా అంటే నెంబర్ వన్ కెమెరా. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా దాంతోనే షూట్ చేస్తారు, అందుకని మాకు విజువలైజేషన్ అంతా నీట్గా క్లీన్గా. ఇప్పుడు ఎవరైనా అందంగా ఉంది బాగుంది అంటారంటే కారణం ఆయన రకంగా వర్క్ చేశాడండి. చాలా బాగుంది డిఓపి పి శ్రీను, మంచి వర్క్ చేశారు. అండ్ సుద్దాల అశోక్ తేజ గారు అండ్ కాసర్ల శ్యామ్ గారు నేటివిటీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ పాటలో. అలా ఈ మూవీలో ఏమైనా కనిపిస్తూ ఉంటుందో మనకి? చాలా కనిపించింది. ఆయన నేను సబ్జెక్ట్ చెప్పగానే శ్రీను ఈ సాంగ్ నీకు ఒక ఫోక్ స్టైల్లో నేను అందిస్తాను అన్నారు. ఆ సాంగే ఓసి గుమ్మడి ఒయ్యారి గుమ్మడి అంటే మన తెలంగాణ నేటివిటీ తగ్గట్టు చాలా అద్భుతమైనటువంటి హిట్ ఉంది ఇప్పుడు ఆ సాంగ్ అది, చాలా బాగుంది. తర్వాత కాసర్ల శ్యామ్ అంటే కథకు అనుగుణంగా కాశ్మీరీ యాపిల్ల ఉన్నావి ఓపిల్ల అని రాశారు, చాలా అద్భుతంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా. ఇప్పుడు జయసూర్య అందులో సెక్సీ 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 స్టార్ అని ఒక సాంగ్ ఉంటుంది, అది ఆడపిల్లల గురించి చెప్పే సాంగ్. ఆడపిల్లలు నాకు 100% ఇప్పుడు హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆడపిల్లల ద్వారా పెరుగుతుందని నాకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అంటే ఒక ఆడపిల్లని కాపాడగలడు, ఇటువంటి ఆపదలో ఆడపిల్లలు ఉన్నా ఇట్లాంటి వ్యక్తి ఉండాలి, ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ
ఇట్లాంటి వ్యక్తి మనకు ఉంటే బాగుంటుంది అనేటువంటి సబ్జెక్ట్తో ఆ సాంగ్ చిత్రీకరణ చేసాము. చాలా బాగుంది అది, అంటే లిరిక్స్ అంత బాగుంటాయి, చాలా బాగుంటాయి. అంటే ఒక ఆడపిల్లని ఈ రకంగా మనం కాపాడుకోవాలి ఈరోజు ఈ నేటి సమాజంలో అనేటువంటి లిరిక్స్ జయసూర్య గారు రాశారు, చాలా బాగా రాశారు. అండ్ చూస్తే హీరోయిన్స్ ఇద్దరున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది? ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు సెలెక్ట్ చేయడం, వాళ్ళు స్టేయింగ్ కూడా హైదరాబాదే, హైదరాబాద్లోనే సెలెక్ట్ చేసుకున్నాను. నాకంటే వాళ్ళు సీనియర్స్ కూడా, ఒక ఆమె హృతికా సింగ్, ఇంకొక ఆమె సాధనా పవన్. నెంబర్ వన్ వాళ్ళు థియేటర్ ఆర్టిస్ట్స్, నాకంటే ముందు ఒక 10-15 సినిమాలు కూడా చేశారు, నాది 14-15 మూవీ అనుకుంటా. వాళ్ళు ఫ్రేమ్లో చెప్పేవాళ్ళు ప్రతి సీన్లో కూడా, సార్ మీరు ఇట్లా చేయండి సార్, ఇట్లా చేయండి సార్, మీరు ఇంకా బాగా చేయాలి సార్, ఇప్పటికే బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి సార్, ప్రతి సన్నివేశంలో కూడా నాకు వాళ్ళు సూచనలు సలహాలు ఇచ్చేవారు. ఎవరైనా చెప్తారో చెప్పరో అని నా అదృష్టం, నాకు వాళ్ళు చెప్పి ఎంకరేజ్ చేసేవారు. ఆ రకంగా అవుట్పుట్ బాగా వచ్చింది, ఎక్కడ కూడా అయ్యో సార్కి చెప్పకూడదు అట్లా ఏమీ లేదు. వాళ్ళు ప్రతి సీన్లో కూడా నాకు, నేను కొత్త వాళ్ళు సీనియర్స్, చెప్పి వాట్లా నాకు బాగా చేయించారు. అండ్ డైలాగ్స్ చెప్పడం ఒకేతైతే కామెడీ టైమింగ్ అందుకోవాలి, ఫైట్స్ అందుకోవాలి, అసలు వీటికి సంబంధించి మీరు ఎలా మేనేజ్ చేశారు అన్నట్టు? రైట్, ఇక్కడ ఫైట్ విషయానికి వస్తే అతని పేరు బమ్మిడి కృష్ణం రాజు, అతని పేరుని నేను హంగామా కృష్ణగా క్రియేట్ చేశాను. అతను ఏంటంటే ఒక 4 రోజులు వర్క్ చేయాలనుకోండి, అతను 2 రోజుల్లోనే చేసేస్తాడు. అంటే సెట్కి వచ్చాడంటే హంగామా చేస్తాడు, ఏ తొందరగానే ఉండరా తొందరగానే ఉండరా, అది ఇది చేయాలా, ప్రొడ్యూసర్ మనం సేవ్ చేయాలి అనేటువంటి నేపథ్యంలో విజువలైజేషన్లో చాలా అద్భుతంగా గుర్రాలు పెట్టాం ఫైట్లో. ఈ రోజుల్లో చిన్న బడ్జెట్లో ఎవరు గుర్రాలు పెట్టరు, ఏ యానిమల్స్ని కూడా వాడట్లేదు, దానికి కొన్ని రిజిస్ట్రేషన్స్ ఏవి ఉన్నాయి. అందుకనే నేను ధైర్యంతో ముందే ఎన్ఓసీ తీసుకొని ఆ ఒక ఫైట్లో గుర్రాలు వాడడం జరిగింది. ఫైట్లో పాటలో రెండింటిలో కూడా గుర్రాలు వాడాను. అద్భుతమైనటువంటి ఫైట్లు వచ్చాయండి, అంటే కథకి అనుగుణంగానే 3 ఫైట్లు వచ్చాయి, 3 ఫైట్లు 4 పాటలు. చాలా అద్భుతంగా హంగామా కృష్ణ చాలా బాగా చేశారు. ఒక సీనియర్ మోస్ట్ ఫైట్ మాస్టర్ ఎట్లయితే చేస్తారో, నాతో నాకు ఇటువంటి డ్యాన్సులు రావు, ఇటువంటి ఫైట్లు రావు, అట్లాంటి వ్యక్తిని వాళ్ళు చేయించారంటే చాలా గ్రేట్. ఫైట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. హంగామా కృష్ణ అతని పేరు. అలాగే మాటల విషయానికి వస్తే ధరణి కోట శివరాం ప్రసాద్, అంటే అతను ఎట్లా చేస్తారంటే ఒక వ్యక్తిని ఫస్ట్ చూస్తారు, చూసి ఈ బాడీ లాంగ్వేజ్కి ఈ వ్యక్తికి ఎట్లాంటి ఈ స్టోరీకి అనుగుణంగా ఎట్లాంటి డైలాగ్స్ రాస్తే బాగుంటాయి అని అతను మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ని చూసి మాటలు రాయడం అనేది అంత మామూలు విషయం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ నాకు పెడితే నేను చెప్పగలనా? అవునా కదా. అలాగే చిరంజీవి డైలాగ్స్ నేను చెప్పగలను? చెప్పలేను. ఎవరు అది వాళ్ళ మేనరిజం. ఫస్ట్ ఆయన ఏం చేస్తాడంటే నా మేనరిజం ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు. ఓకే, ఈ వ్యక్తికి ఇట్లా ఉన్నాడు కదా, ఈ వ్యక్తికి ఎలా డైలాగ్ రాస్తే బాగుంటుంది అని ఆయన అద్భుతంగా రాశారండి. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, విలన్స్ తరుముతారు, హీరోని హీరోయిన్ని ఇద్దరిని తరుముతూ ఉంటారు. అప్పుడు ఒక దగ్గర బ్రేక్ వేస్తూ విలన్స్ వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత హీరో పరిగెత్తకూడదు పూజ, పరిగెత్తించాలి అనేటువంటి డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. బాగా మనకి డైలాగ్స్ బాగా రాశారన్నమాట. సార్, ఇది కాన్సెప్ట్ అయితే ఫోటోగ్రఫీకి సంబంధించి రాసుకున్నారు, అసలు మీకు స్టోరీ రాసుకునేటప్పుడు మీ వైఫ్ అని సపోర్ట్ చేశారు అని చెప్పారు, అసలు ఎంత 1 మంత్ అని టైం చెప్పారు? ఓకే సార్, దానికి సంబంధించి ఇంకా మాటలు పెట్టాలి, డైలాగ్స్ అన్ని జోడించుకోవాలి కాబట్టి చాలా టైం పడుతూ ఉంటుంది. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి స్టోరీ రాశారు? అదే, నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు చాలా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో, ఆడపిల్లలు జరిగే అన్యాయాలు, అలాగే పెళ్ళైన తర్వాత కూడా కొన్ని అన్యాయాలు, అక్రమాలు, అక్రమ సంబంధాలు, మానవ విలువలు ఈరోజు ఎక్కడ లేవు, మానవ సంబంధాలు లేవు. కరోనా మనకి చాలా బుద్ధి తెచ్చింది. ఈ కరోనా సమయంలో కరోనా అనేది నేనేదో వ్యాధి అనుకోను, కరోనా దేవుడు అనుకుంటా. ఎందుకంటే మనుషులు ఏంటి, మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనకు నేర్పింది అంతే కదా. ఈరోజు ఎక్కడున్నాయి బంధాలు, అనుబంధాలు ఎక్కడున్నాయి? అందుకని మనుషులు ఎంత దూరంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ మానవ సంబంధాలు ఎట్లా ఉండాలి అనేది మన కరోనా నేర్పించింది. ఆ నేపథ్యంలోనే నా వంతు కృషి మానవ సంబంధాల గురించి చాలా అద్భుతంగా మేము కథ రాయడం జరిగింది. ఈ కథలో మా మిస్సెస్ ప్రతి ఫ్రేమ్లో కూడా ఈ మాట ఎట్లా ఉంటే బాగుంటుంది, ఈ కథ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఈ ఆర్టిస్ట్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని ఆమె చాలా అద్భుతంగా మా ఇద్దరం కలిసి ఈ వర్క్ చేయడం జరిగింది అన్నట్టు. ఎక్కడెక్కడ చేశారు ఈ షూటింగ్ అంతా? షూటింగ్ అంతా కూడా మనకి కథకు అనుగుణంగా ఇక్కడ కోకాపేట, రామోజీ ఫిల్మ్ సిటీ, శారదా స్టూడియోస్, అలాగే పటంచెరు,
మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పట్టంచీరలో జరిగింది. అలాగే మేము రామన్స్ ఫిల్మ్స్లో సాంగ్స్ అన్నీ కూడా అక్కడ చిత్రీకరణ జరిగింది. మంచి అంటే కథకి ఏ లొకేషన్స్ అయితే అవసరమో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కథకు అనుగుణంగానే లొకేషన్స్ సెట్ చేయడం జరిగింది అన్నమాట. అండ్ సింగర్స్ ని చూస్తే చాలా మంచి సింగర్స్ ని పెట్టుకున్నారు. మాలవిక కావచ్చు, మోహన భోగరాజ్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు పాటలు రాశారు కదా, ఎవరు రాశారు? లెజెండరీస్ రాశారు. వాళ్ళ యొక్క లిరిక్స్ అన్ని చూసుకున్నారు. ఎప్పుడు కూడా ఆ వర్క్ చేసేటప్పుడు ఎవరు రాశారు, ఆ లిరిక్స్ బాగున్నాయి లేదా, రాస్తే మన అవుట్పుట్ మనం ఎట్లా ఇవ్వగలము అనేది వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి సింగింగ్ చేశారండి, నిజంగా చాలా గ్రేటు. ఈరోజు సక్సెస్, ఆడియో సక్సెస్ అయిందంటే మెయిన్ అట్లాంటి వ్యక్తులు నాకు పాడడం వలన. వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు పాడారు, కానీ నా చిన్న సినిమాకు కూడా వాళ్ళు పాడడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా బాగా పాడారండి వాళ్ళు. ఓకే, ఒక సాంగ్ విన్నాక కంపోజ్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్ విన్నప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? వాళ్ళు అంటే ఒక ఫీల్ వస్తుంది, ఇది బాగుంది, ఇది పెట్టుకుంటే బాగుంది, వేరే సాంగ్ విన్నప్పుడు అనిపిస్తుంది. మీ సాంగ్ ఏమైనా చేంజ్ చేయడం జరిగిందా? ఏమి లేదు, నేను ఫస్ట్ చెప్పేవారిని ఆ మ్యూజిక్ డైరెక్టర్, నేను చెప్పేటప్పుడు సార్ ఇట్లా ఉంటే బాగుంటుంది అంటే నేను ఏదైతే అనుకున్నానో దానికి వాళ్ళ రెట్టింపు, సార్ మీకు నచ్చిందా చూడండి ఇది బాగుందా సార్ అనేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు, సార్ ఇది నాకు నచ్చలేదు సార్, వాళ్ళకు వాళ్ళే సార్ ఇది నాకు నచ్చలేదు సార్, ఇది డిలీట్ చేసాను సార్, ఇంకోసారి ట్రై చేస్తాం సార్ అని వాళ్ళు ట్రై చేసి ఒకటికి రెండు సార్లు ట్రై చేసి ఎక్కువ కానీ అలా జరగలేదు, 1-2 టేక్లోనే వాళ్ళు చేసేసారండి. చాలా గ్రేటు నిజంగా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్సు ఆ గాత్రం నిజంగా మామూలు విషయం కాదు కదా. వాళ్ళు చేయబట్టి ఈరోజు మీలో ఒకడనే మూవీ ఇంత సక్సెస్ బాటలో ఉందని చాలా మంది జనాలు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది లెజెండర్స్ వాళ్ళంతా కూడా. అది అంటే మిమ్మల్ని మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలి, సినిమా కోసం కష్టపడాలి అని అన్నప్పుడు మీలో మీరు చేంజ్ చేసుకున్నవి ఏంటి క్వాలిటీస్? ఏమీ లేదండి, ఒక విషయం ముఖ్యమైన విషయం మీరు అడిగారు. ఈరోజు ఒక కథని ప్రేక్షకులకి అందించాలంటే మనిషి చేంజ్ అవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈరోజు కండలు, సిక్స్ ప్యాక్ ఉండాలి, అదేదో అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, ఇవేమీ అవసరం లేదు. అది ఒకప్పుడు రోజులు పోయినాయి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఫ్యామిలీ ప్యాక్, సిక్స్ ప్యాక్ లేదు, ఫుల్ ఫ్యామిలీ ప్యాక్తో ఉన్నాను. 100% ఇది వాస్తవం. నేను అసలు జిమ్కే పోను, వాకింగ్ కూడా చేయను. లేదు ఒక కథ చెప్పాలంటే అవసరం లేదు. ఈరోజు ఏం చూస్తున్నారు ప్రేక్షకులు? ఈరోజు కథను చూస్తున్నారు, కంటెంట్ ఎట్లా ఉందో చూస్తున్నారు, అక్కడ గాడిద చేసినా కూడా చూస్తున్నారండి నిజంగా. ఇప్పుడు అక్కడ పెద్ద తోపు హీరో కూడా, పెద్ద తోపు హీరోలు ఈరోజు చేస్తూ ఉన్నారు, పెద్ద తురుము హీరోలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఏమైతున్నాయి సినిమాలు 2 రోజులు కూడా ఆడడం లేదు. అక్కడ ఏంటి కావాలి మనకి? స్టోరీ కావాలి, కంటెంట్, ప్రేక్షకులు మనం రీచ్ అవుతున్నాం లేదా, ఇది మనకు కావాలి. అంతేగాని కండలు, అదేదో సిక్స్ ప్యాక్, ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ ఈరోజు నన్ను అసలు ఒక చూడండి, నేను అవతారం చూస్తే ఒక డీ గ్లామర్ అటువంటి ఆర్టిస్ట్, నేను హీరో నేను చెప్పను, నేను ఆ కథకి న్యాయం చేసే ఒక ఆర్టిస్ట్ని మాత్రమే. అక్కడ హీరో నేను ఎక్కడ ఎప్పటితో ఎవరితో కూడా నేను చెప్పను. ఆ కథకి మనం న్యాయం చేస్తాం లేదా? అది ఎవరైనా చెప్పొచ్చు. ఒక కథ చెప్పేటప్పుడు ఆ కథకి న్యాయం జరుగుతుంది లేదా, అది ప్రజలకు రీచ్ అవుతుంది లేదా, అది చూస్తున్నారండి. ఇప్పుడు అంత కాలం మారిపోయింది, ఇప్పుడు సిక్స్ ప్యాక్లు, కండలు, అవసరం లే. అసలు నేను ఇంతవరకు జిమ్కే పోలే. చాలామంది చెప్పారు, అరే నువ్వు హీరోగా చేస్తున్నావు కదా, నీ పెద్ద పొట్ట ఉంది, ఫ్యామిలీ ప్యాక్, డబుల్ ప్యాక్ ఉంది, డబుల్ ప్యాక్, డబుల్ ప్యాక్ ఉంది, ఎట్లా వస్తారా అంటే, నరే నాకు ధైర్యం ఉంది, నేను ఆ కథని ఏ రకంగా చెప్పాలో నాకు దమ్ముంది, నేను రకంగా చెప్తాను. ఇప్పుడు అదంతా నాకు సిక్స్ ప్యాక్ కావాలంటే 7 సంవత్సరాలు పడుతుంది, నేను అంత వెయిట్ చేయలేను, అప్పుడు నా వయసు అయిపోద్ది. ఆ కథ చెప్పాలంటే ఆ ప్యాక్లేం అవసరం లేదు, ఫుల్ ప్యాక్తో వస్తాను, ఫుల్ మీల్స్తో ప్రజలకు అందిస్తాను నేను. ఫుల్ మీల్స్ తిన్నటువంటి ఆనందం ఎట్లయితే ఉంటుందో, ప్రేక్షకులు కూడా నా స్టోరీ చూసిన తర్వాత ఆనందం వాళ్ళు పొందుతారు అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చాను. 100% సక్సెస్ అవుతుంది, అవుతుందని నా ప్రేక్షకులు చెప్తూ ఉన్నారు. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా, ఆ సినిమా అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా నా ఫైట్స్ చూసి, నా పాటలు చూసి, అరే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా, నీ ఇంతకుముందు మేము కామెంట్ చేసాము, ఏ ఫ్యామిలీ ప్యాక్ ఉంది, నీ కండలేవు, అది ఇది అన్నారు, కానీ దానికంతా భిన్నంగా నువ్వు వస్తూ ఉన్నావు, చాలా గ్రేటర్ అని చెప్పి వాళ్ళు చెప్పడం నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది. అందుకనే ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఈరోజు మనం కథని ప్రజలకి చెప్పాలి, మంచి సబ్జెక్ట్ ఉండాలి, దాని ద్వారా ప్రజలు మనం తెలుసుకోవాలి, అయ్యో ఈ రకంగా బ్రతుకుతున్నాం, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఇటువంటి తక్కువ సమయంలో మనం ఈ సమాజ, ఈ భూమి మీద మనం మన వంతు ధర్మం, ఈ రకంగా ధర్మాన్ని చాటాలి,
అనే ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలి తప్ప ఈ సిక్స్ ప్యాక్లు కండలు ఈ టైం వేస్ట్ నా వల్ల కాదు, నేను చెప్పాల్సింది నేరుగా చెప్తాను. అది అండ్ మీరు ఈ సినిమాలో బాగా కష్టపడి చేసిన సీన్ ఏమైనా ఉందా? ఈ ప్రతిదీ మొదటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కష్టమేనండి, ఎందుకంటే నేను డ్యాన్సులు నేర్చుకోలేదు, ఫైట్లు నేర్చుకోలేదు, తర్వాత ఈ డైలాగ్స్ కూడా నేను ఎక్కడ నేర్చుకుని ఏ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు నన్ను చూసి నిజంగా చెప్పాలంటే చాలామంది ఆర్టిస్టులు వస్తారండి, ఇంతవరకు కూడాను ఆ ఫ్యామిలీ ప్యాక్ ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. కండలు లేని అంటే వాళ్ళు ప్రతిభ ఉంది కానీ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? అయ్యో నాకు సిక్స్ ప్యాక్ లేదే, నాకు కండలు లేవే, నేను జిమ్కి పోలేదు, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగుగా ఉన్నాను, అట్లాంటి ఆర్టిస్టులు అంతా ఇప్పుడు వెలుగులోకి వస్తారు. అరే మన సీనాన్న చేశాడరా, సూపర్గా చేశాడరా, మనకేంటి, మనం కూడా చేద్దాం అనేటువంటి ఆలోచనలు వస్తారండి. ఎందుకంటే అట్లాంటి వ్యక్తుల్లో ప్రతిభ చాలా ఉంది. ఇప్పుడు కంటెంట్ ముఖ్యం. అటువంటి తరుణంలో నేను ఎటువంటి కష్టం అనిపించలేదు, ఇష్టంగా చేశా. ఎందుకు ఇష్టంగా చేశానంటే నాకేమి తెలియదు కాబట్టి ఆ తెలియనితనంలో ఇష్టంగా చేశా. ప్రతి పని కూడా తెలియనితనంలో ఇష్టంగా చేశా. అది నాకు తెలిసింది అనుకోండి నేను కష్టపడిపోతా. నాకు తెలియదు కాబట్టి ప్రతి పనిని కూడా నేను ఇష్టంగానే చేశాను అనమాట. అది అసలు లాస్ట్లో ట్రైలర్ అంతా చూసిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న బాబు కనిపిస్తున్నాడు, అసలు ఆ ఏడుపు అంతా చూస్తుంటే హృదయం ఇట్లా ద్రవించిపోతుంది, కళ్ళల్లో వాటర్ లాగా కనిపిస్తున్నాయి. అసలు ఏంటి ఆ స్టోరీ, ఏంటి ఆ బాబు స్టోరీ? యాక్చువల్గా చెప్పాలంటే తన తల్లి, ఆ హీరో తల్లి పడినటువంటి కష్టాలు మొత్తం కన్నీటి కాదా. ఆ హీరో అందులో తన తల్లి గురించి, తన తల్లి ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని బాధలు అనుభవించింది, ఈ సమాజంలో బ్రతకాలంటే, ఒక ఆడది ఈ సమాజంలో బ్రతకాలంటే ఎలా బ్రతకాలి, ఎక్కడైనా ఏ పనులు పాటలు చేస్తారంటే కూడా ఎవరు పనివరు. ఒక ఆడదాన్ని ప్రతి మగాడు ఏ రకంగా చూస్తున్నారండి ఈరోజు? అది ఒక చీర కట్టుకుని వెళ్తే కూడా, లేదా ఒక డ్రెస్ వేసుకుని వెళ్తే కూడా ఒక పవిత్ర భావంతో ఎవరు చూడడం లేదు. అరే మన అక్క పోతుందేమో, మన చెల్లి పోతుందేమో, మన అమ్మ పోతుందేమో అని ఎవరు చూడడం లేదు. ఏదో ఒక చెడు దృష్టితోనే చూస్తూ ఉన్నారు. అటువంటి చెడు దృష్టితో చూసే నా కొడుకులంతా కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇది డిలీట్ చేయకండి ఈ కొడుకులు అన్నంత ఈ మాట చాలా అద్భుతంగా. అది నా తల్లి అంటే ఒక హీరో తల్లి ఎన్ని కష్టాలు పడింది, ఆమె ఇందులో ఏం చేస్తే ఆ బాబు వచ్చాడు, ఆ బాబు కన్నీటి కాదేంటి, ఆ విషాద కాదు ఏంటి అనేదే మీలో ఒకటి సబ్జెక్ట్ అండి. నిజంగా వాడు లాస్ట్లో ఆ ఏడుపులు అరుపులు, అసలు వాడికి తల్లి ఉందా లేదా, అసలు ఆ తల్లి ఎందుకు పోయింది, అసలు ఆ తల్లి ఏం చేసింది, తల్లి బ్రతకాలంటే ఏం చేయాలి, ఒక ఆడది సమాజంలో బ్రతకాలంటే ఏం చేయాలి అనే కథ అద్భుతంగా మేము చిత్రీకరణ జరిగింది. ప్రతి ఒక్కరూ మాతృదేవో సినిమాలో ఏ రకంగా అయితే ఆ తల్లి పడే కష్టాలు మనం అన్నీ చూసి ఏడ్చామో, ఈ సీన్స్ చూస్తే మీరు అట్లా కన్నీళ్ళు పెడతారండి. నిజంగా ఇప్పుడు నేను చెప్తుంటే నాకు అట్లా కళ్ళు చెమర్తిస్తూ ఉన్నాయి. ఆ రకంగా నేను ఆ సబ్జెక్ట్ని ఏడ్చుకొని రాసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఆ తల్లి క్యారెక్టరు కర్ణాటక అమ్మాయి సోనం రాయ్ అనే అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది. ఆమెకు నిజంగా నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. నిజంగా మన అందరం కూడా ఆ సీన్స్ వచ్చేటప్పుడల్లా కూడా ఏడుస్తూ ఉంటాం. ఇదైతే రియల్ అని చెప్తున్నా, నేను ఏడ్చుకుంటూ చేశాను కూడా సబ్జెక్ట్ని ఆ చిత్రీకరణ సమయంలో ఏడ్చుకుంటూ చేశాను. అంటే ఒక ఆడది ఏంటి సమాజంలో అనేది నేను చాలా అద్భుతంగా చూపించానండి. అండ్ మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా, ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మూవీ చేస్తున్నానండి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ లిక్కర్ నారాయణ, మూవీ నేమ్ లిక్కర్ నారాయణ. లిక్కర్ నారాయణతో ఈ సినిమా 22వ తేదీన రిలీజ్ అవుతుంది కదా, నెక్స్ట్ ఆగస్ట్లో లిక్కర్ నారాయణ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టోరీ అంతా కూడా ఫైనల్ అయిపోయింది, టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేపించాను ఫిల్మ్ ఛాంబర్లో. మంచి అద్భుతమైన నటీనటులతో నెక్స్ట్ మీ ముందుకు రాబోతా ఉన్నాను. నెక్స్ట్ మూవీ లిక్కర్ నారాయణ. అండ్ మీకు ఈ ఆల్మోస్ట్ వచ్చేసారు ఇండస్ట్రీకి, సో మీకు ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక ఏమైనా ఉందా? అట్లాంటిది ఏమీ లేదండి. ఈ రోజుల్లో మన కథకి, నేను నా కథకి పలానా వ్యక్తి ఉంటే బాగుంటుంది, ఆ వ్యక్తి దగ్గర ఎట్లయినా కాలు పట్టుకుని చేపించుకోవాలి కెపాసిటీ నా దగ్గర ఉంది. ఈ కథకి పలానా వ్యక్తి రావాలి, పలానా వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి కోసం నేను ఎంతటి వరకు అయినా వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడి సార్ ఈ కథ మీరే చేయాలి అని డిమాండ్ చేసి నేను తెచ్చుకున్నంత నాకు ధైర్యం ఉంది. అందుకని నాకు వాళ్ళు సపోర్ట్ కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అది
ఓకే. అంటే మీరు సుమన్ గారిని పెట్టుకున్నారు ఇందులో మూవీలో, అంటే మీకు ఎవరైతే బాగా నచ్చారో వాళ్ళని పెట్టుకున్నారని చెప్పారు. అండ్ ఇంకా ఎవరు ఉంటే మూవీలో ఉంటే బాగుండు, ఈ స్టార్ ఉంటే బాగుండు అండ్ రోల్ మోడల్ నేర్చుకోవడం కానీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అంశాలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అలాగా? లైఫ్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ కొంతమంది కంటిన్యూస్ అవుతారు, ఇంకా కొంతమంది నా లైఫ్లో అంటే మానవ సంబంధాలకి వాళ్ళ యాక్టింగ్ మానవ సంబంధాలకు దగ్గరగా ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు నా హృదయంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా నా నెక్స్ట్ లిక్కర్ నారాయణలో నేను మీకు పరిచయం చేపిస్తాను. ఓకే, అది సరే. ఇందాక లిక్కర్ నారాయణ సినిమా గురించి చేస్తున్నామని చెప్పారు, అందులో మీరు అందులో కూడా మీరైనా హీరో? అవునండి, ఇప్పుడు లిక్కర్ నారాయణ, లిక్కర్ నారాయణ అంటే ఎవడో ఏమనుకుంటున్నా, నన్ను చూస్తే అడేమ్మా ఇది పెద్ద తాగుముచ్చాడేమో. అంటే ఇది డిఫరెంట్ జోనర్. డిఫరెంట్ జోనరు, కాకపోతే ఇందులో కంటెంట్ ఏంటంటే లిక్కర్ నారాయణ అనే వ్యక్తి వీడు తాగడు, ఎవడిని తాగనివ్వడు. ఓకే, వీడు అసలు తాగడు, ఎవరిని తాగనండి. లిక్కర్ నారాయణలో వీడు తాగడు, ఎవరిని తాగినవాడు, కానీ చేతిలో మాత్రం ఎప్పుడు బాటిల్ ఉంటుంది. తాగడం ఆ రకంగా నేను అనుకోవడం ఏంటంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ పెరుగుతారేమో, అరే నారాయణ గారు ఉంటే మన కుటుంబం మన ఊరు మన పరిసర ప్రాంతాలు బాగుంటాయి, అట్లాంటి వ్యక్తి ప్రతి ఊరికి ఒక నారాయణ ఉండాలి అని అనుకుంటారేమో అనుకుంటున్నాను. నాకు ఆ సినిమాతో లేడీ ఫాలోయింగ్ కూడా పెరుగుతుందని, ఎందుకంటే ఆ కంటెంట్కి నేనే హీరోగా చేస్తున్నానండి. హీరో కాదు సారీ, ఒక ఆర్టిస్ట్గా నేను హీరో నేను ఎప్పుడు అనుకోను, అది తప్పు మాట. ఇందాక కూడా మీరు డీ గ్లామర్ అని అంటున్నారు, మీరు మిమ్మల్ని ఎందుకు తగ్గించుకుంటారు, సినిమాలు చూస్తే మంచి గ్లామరస్గా కనిపిస్తున్నారు. చాలామంది అదే చెప్తున్నారండి, అంటే కెమెరా పేస్లో నువ్వు చాలా బాగున్నావు, ఒకవైపు చూస్తే బాలకృష్ణలా ఉన్నావు, ఇంకోవైపు చిరంజీవిలో డ్యాన్సులు చేస్తూ ఉన్నావు. ఎవరో చెప్పారండి నాకు ఈ మధ్య అది కాశ్మీరీ యాపిల్లా ఉన్నావే అని. కాస్తర్ల శ్యామ్ రాసినటువంటి సాంగ్, మైకిల్ జాక్సన్ నాకు గుర్తొచ్చారు, ఆ సాంగ్లా ఉంది నీ సాంగ్, నేను ఆయన పాటలు అన్నీ కూడా వింటాను, అతను చాలా వీరాభిమాని నేను, నాకు నీ పాట చూసిన తర్వాత ఆయన గుర్తొచ్చాడు, నేను కంటతడి పెట్టుకుంటూ ఉన్నాను, ఇప్పుడు ఏడుస్తూ నీకు ఫోన్ చేస్తూ ఉన్నాను అని నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు చెప్పారనమాట. అంటే చూడండి ఆ పాటలో నేను చేసినటువంటి డ్యాన్సు ఆ లిరిక్స్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆయనకి మైకిల్ జాక్సన్ని గుర్తు తెచ్చుకున్నట్టు ఉందంటే మరి నేను ఎట్లా చేశాను. వాళ్ళు అదే అంటారు, అరే ఇంత బాగుంది కదా, నీకు నువ్వు ఎందుకు తగ్గించుకుంటూ మాట్లాడుతూ ఉంటావు, డీ గ్లామర్ అంటావు, ఏదో ఫ్యామిలీ ప్యాక్ అంటావు, నీకంటే ఎవర్రా బాగున్నారు, ఫస్ట్ సినిమాలో వాళ్ళందరినీ ఊహించుకున్నావు, ఫస్ట్ సినిమా అందరినీ ప్రతి ఒక్క ఇప్పుడున్నటువంటి హీరోలు ఫస్ట్ సినిమా వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పేస్లు ఏంటి చూసుకున్నావా, వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు నెంబర్ వన్ బెటర్ అని ప్రతి ఒక్కరు చెప్పడం, నాలోనే ఒక ధైర్యాన్ని నింపడం, ఆ రకంగా నేను ముందుకు రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పే మాటలు బట్టి సభాస్ మనమే చేద్దాం ఏమైతే చూసుకుందాం, ఇంతకన్నా కాంప్లిమెంట్స్ ఇంకేం కావాలి అది వాళ్ళందరూ చెప్పడం. నేనైతే అనుకోనండి, నేనైతే ఒక నార్మల్ ఆర్టిస్ట్ని హీరోని అయితే కాదు, చూద్దాం ప్రేక్షకులు వాళ్ళ యొక్క రిసీవ్ని బట్టి, మనలో ఏమీ లేదండి, మనం కంటెంట్ చేయాలి, వాళ్ళకి ప్రజలందరికీ నచ్చేటట్టు ఒక కంటెంట్ మనం వాళ్ళకు తీసుకెళ్తాం అంతే కదా, వాళ్ళు చూసి ఆనందించాలి సంతోషించాలి అప్పుడు మనల్ని రిసీవ్ చేసుకుంటారు. బాగా కంటెంట్ బాగుంటే వాళ్ళు గుండెలో పెట్టుకుంటారండి ప్రతి ఆర్టిస్ట్ని కూడా, అందాన్ని అభినయాన్ని ఏమి చూడరు, అది నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఇప్పుడు ట్రైలర్ చూసాము అండ్ సాంగ్స్, బ్యానర్ మొత్తం సూర్యనారాయణ స్తోత్రం లాగా అనిపిస్తుంది, అసలు ఏంటి ఇది కాన్సెప్ట్? రైట్, మా నాన్నగారి పేరు శ్రీ సూర్యనారాయణ. ఓకే, మా నాన్నగారు, అందుకని మా నాన్నగారు పేరునే ఆ బ్యానర్ క్రియేట్ చేయడం జరిగింది, శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్. అలాగే ప్రజెంట్స్ శ్రీమతి చిన్ని కుప్పిలి మా మిస్సెస్, అలాగే లయన్ కుప్పిలి ప్రశాంత్ కుమార్ మా అబ్బాయి, అలాగే శ్రావణి మా అమ్మాయి, అమ్మాయి కూడా యాక్టింగ్ చేసింది చెప్పాను కదా, అమ్మాయి కూడా. ఈ రకంగా ఫ్యామిలీ సినిమా, ఈ ఫ్యామిలీ సినిమాని ప్రతి ఒక్కరూ మీలో ఒకడుగా నన్ను గుర్తించి నా సినిమాని అందరూ కూడా థియేటర్లో చూస్తారని వచ్చే 22వ తేదీన ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. ఓకే, మీ మూవీ ఈ మంత్ 22nd రిలీజ్ అవుతుంది, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంత బాగా, ఒక మూవీ ఎలా ఉండాలి, డీ గ్లామర్ నుంచి వచ్చి కూడా ఒక ఆర్టిస్ట్ ఎలా మూవీ చేయొచ్చు అనేది క్లారిటీగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, 22nd మీ మూవీ ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీఎక్స్ మీడియాకి నమస్కారాలు.